అయితే ప్రియులారా, ఇక్కడ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, మనకు తెలిసిన విషయమే, మనం ఏమై ఉన్నామో అంటే మనం దేవుని కొరకు చేస్తున్న కార్యాల కంటే మనం ఏమై ఉన్నామో చాలా ముఖ్యం. అంటే మన క్యారెక్టర్ అనేది ముఖ్యం. కొంతమంది చాలా గొప్ప కార్యాలు చేయవచ్చు, కానీ వారి జీవితం అనేది దేవుని సన్నిధిలో సరైన రీతిగా ఉండదు, అవన్నీ కూడా వ్యర్థమే. మనం వారు ఏం చేసినా కానీ వ్యర్థమవుతుంది అలా. అంత మాత్రాన నేను దేవునితో అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉంటాను, అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటాను, కానీ నేను మాత్రం ఏం చేయను అన్నట్లుంటే అది కూడా బైబిల్ పరమైన భక్తి కాదు. లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను, ఇంట్లోనే ఉంటాను, ఉపవాసం చేస్తాను, ఎవరితో కలవను, ఇదిగో క్రీస్తు యొక్క సన్నిధి నేను అనుభవిస్తున్నాను, ఇదే నా జీవితము, నేను ఏం పని చేయను ప్రభు కొరకంటే అది నీ భక్తి అసలు నిజమైన భక్తి అని డౌట్ అవ్వాలి, డౌట్ రావాలి. ఎందుకంటే ట్రూ ఫెయిత్ ఆల్వేస్ వర్క్స్. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. యాకోబు గ్రంథంలో 2:14-26 యాకోబు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు, నిజమైన విశ్వాసం మనలో ఉంటే క్రియారూపం ఖచ్చితంగా చూపిస్తాం. క్రియలు అనేవి కనిపించాలి క్రైస్తవ జీవితంలో. ఏ క్రియలు లేకుండా నేను రక్షింపబడ్డానంటే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. బైబిల్ క్వశ్చన్ మార్క్ వేస్తుంది, అసలు నీ క్రియలు లేకుంటే నువ్వు విశ్వాసం ఉందని ఎలా చెప్పగలవు, రక్షింపబడ్డామని ఎలా చెప్పగలవు, దేవునితో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్నామని ఎలా చెప్పగలవు. క్రియలు అనేది ఖచ్చితంగా కనిపించాలి. బైబిల్ కనుక చదివినట్లయితే అన్నీ ఇంపార్టెంట్ అండి. మన వైఖరి ఇంపార్టెంట్, మన హృదయాలు ఇంపార్టెంట్, మన మాటలు ముఖ్యమే, మన తలంపులు ముఖ్యమే, మన క్రియలు కూడా ముఖ్యమే. లే, నేను దీన్ని చేస్తాను కానీ అది చేయను, అది చేస్తాను కానీ ఇది చేయను అనడానికి వీళ్ళది, ఇవన్నీ ముఖ్యమే. ఇవన్నీ కలిసి ఉండాలి. భక్తి ఉండాలి, క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.